नाज़रीन आदाब, अवाम उर्दू न्यूज़ बुलेटिन में आप तमाम का इस्तकबाल है। भैंसा मंडल के ग्राम पंचायत सरपंच वो नायब सरपंच वार्ड मेंबर्स ने हलफ लिया। बाद सरपंच और वार्ड मेंबर्स ने आपसी तालमेल से अमन भाईचारगी के साथ अपने अपने ग्राम पंचायत की तरक्की को अव्वलीन तरजीह देने का अहद लिया। భారత రాజ్యాంగం పట్ల సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. అను నేను శాసనరీత్యా ఏర్పాటైన భారత రాజ్యాంగం పట్ల ముఖ్యమైన విశ్వాసం శ్రద్ధానిష్టలను కలిగి ఉందని భారతదేశం యొక్క సార్వభౌమత్వం పరిష్టంగా ఉండాలనే ఉద్దేశంతో స్వపరిపాలన అనే అధికారం అనేది ప్రజలకి ప్రజలకు ప్రజాస్వామ్య దేశంలో గ్రామాలు పరిపుష్టిని సాధించాలంటే మీరంతా కూడా కలిసిమెలిసి పనిచేస్తున్నారు. ఎక్కడైనా అంటే అభివృద్ధికి దూరంలో ఉన్నామంటే తెలంగాణ కూడా అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏర్పడతాను. ఎప్పుడైతే మనం ఒక పెద్ద గ్రామం పడిగా ఉన్నప్పుడు మరి అక్కడ కొంత వివక్ష జరుగుతుంది, మన రావాల్సిన బలాలు అదేవిధంగా మీ ఊరికి కూడా కొంత అధ్యాపం జరిగిన మాట వాస్తవమని నేను ఈరోజుగా ఇక్కడ ప్రత్యేకాధికారిగా అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ వెటర్నరీ విఠల్ సార్ గారు, అదేవిధంగా నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్ గారు, అదేవిధంగా ఉప సర్పంచ్ గారు, వార్డ్ సభ్యులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి పెద్దలు అన్నట్టు మరి వేదికపై ఉన్నటువంటి ఎంపీటీసీ గారు, మాజీ సర్పంచ్ గారు అందరికీ మరి ఇక్కడ విచ్చేసిన బట్టి మరి చుట్టూ గ్రామస్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి పెద్దలు అన్నట్టు ఎలక్షన్ కన్నా ముందు మనం పార్టీలు రాజకీయాలు ఇవన్నీ చేయడం వాస్తవమా, రెగ్యులర్ గా అది ఎవరైనా చేస్తారు, కానీ ఎలక్షన్ అయిన తర్వాత ప్రతి ఒక్క ప్రజానికానికి ప్రతి ఒక్క పౌరునికి చుట్టూ గ్రామస్తులు ఎవరికైనా సర్పంచ్ బాధ్యత, ఉప సర్పంచ్ బాధ్యత, వార్డ్ మెంబర్ బాధ్యత ఏంటంటే అందరికి సరి సమానంగా చూడడం ముఖ్య ఉద్దేశం. మీది కూడా గ్రామానికి ఎలా అభివృద్ధి చేయడం, మరి అందరికీ కలుపుకొని పోవడం, గొడవలు లేకుండా చూడడం, పచ్చదనాన్ని పరిశుభ్రతను మరి ముఖ్య ఎజెండాగా ప్రాముఖ్యతగా ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే మరి యావత్ మన ముగోలు తాలూకాలోనే మన చుచుంద్ గ్రామం ఆదర్శవంతంగా గ్రామంగా తీర్చిదిద్దాలని మరి తీర్చిదిద్దుదాలని మన బాధ్యత ఏంటంటే, మన ప్రజల బాధ్యత ఏంటంటే వారికి సహకరించడం. ముఖ్యంగా పెద్దలన్నట్టు రాజకీయం ఎప్పుడు ఏదో ఎమ్మెల్యే ఎంపీ వాస్తవం దాంట్లో తప్పు లేదు, ఎవరి అభిమానం వారికి ఉంటది దాంట్లో తప్పు లేదు, దానికి దాని పెద్ద భూతద్దతం చూడడం కూడా తప్పు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సర్పంచులు ఉప సర్పంచ్ వార్డు మెంబర్ అందరికీ మనమందరం మరి సహకరించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఏదున్నా గ్రామ పెద్దలు ఉన్నారు, మాజీ సర్పంచులు ఉన్నారు, ఇప్పుడు ఎంపీటీసీ ఉన్నారు, మన దాదా మాజీ సర్పంచ్ గారు ఉన్నారు, మన గ్రామ పెద్దలు ఉన్నారు, వీరందరి సహకారం ఏదున్నా వాళ్ళందరి దృష్టికి తీసుకెళ్తే వాళ్ళతో కాకుండా కూడా మరి వాళ్ళు కూడా కొద్దిగా భయం. గ్రామ పంచాయతీ సర్పంచులైన నేను అప్పాల రాకేష్ అను నేను శాసనరీత్యా ఏర్పాటైన భారత రాజ్యాంగం పట్ల సత్యబద్ధమైన విశ్వాసము శ్రద్ధానిష్టలను కలిగి ఉందని భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. మనోజ్ గారు కరెక్ట్, చాలా సన్మానం చేయండి. జోడి
కోటగిరి శారద అని నేను శాసనరీత్యా ఏర్పాటైన భారత రాజ్యాంగం పట్ల సత్యబద్ధమైన విశ్వాసము శ్రద్ధానిష్టలను కలిగి ఉందని భారతదేశం యొక్క సార్వభౌమత్వమును సమగ్రతను కాపాడుదనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సత్యబద్ధమైన విశ్వాసము శ్రద్ధ నిష్టలను కలిగి ఉందని భారతదేశం యొక్క సార్వభౌమత్వమును సమగ్రతను కాపాడుదనని దైవ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. సత్యనిష్టతతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. మోతే దార్బ గారిని ప్రమాణ పట్ల సత్యబద్ధమైన విశ్వాసం శ్రద్ధ నిష్టాలను కలిగి ఉంది అని భారతదేశం యొక్క సార్వభౌమత్వము సమగ్రతను కాపాడుదని దైవ సాక్షిగా ప్రమాణ చేస్తున్నాను. కొత్త గ్రామ పంచాయతీగా మొట్టమొదటి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు అందరు సార్వభౌమత్వమును సమగ్రతను కాపాడుదనని దైవ సాక్షిగా ప్రమాణము చేస్తున్నాను. సత్యనిష్టతో మదన్ మండల్ కే గ్రామ పంచాయత్ సర్పంచ్ ఔర్ వార్డ్ మెంబర్స్ నే రిటర్నింగ్ ఆఫీసర్ కే హాతో హలఫ్ లియా. గ్రామ పంచాయత్ మే హిందూ ముస్లిం భాయిచారగీ కో పర్వాన్ చడాతే హువే దేహాత్ కే తమామ్ మసాయిల్ కో హల్ కర్నే కీ కోషిష్ కరేంగే. యే బాత్ సర్పంచ్ నే బతాయి. కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతునిపై ప్రమాణం చేస్తున్నాను. మరియు నిత్య నిష్ఠతో ద్రోహపరచుచున్నాను. సర్పంచ్ మచ్కల్ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధివత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించడానికి భగవంతుని ప్రేమ ప్రమాణం చేరుతున్నాను. సత్యనిషితో దృఢపరుచున్నాను.
రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదగనని భగవంతుని పేరట ప్రమాణం చేయుచున్నాను సత్యనిష్టతో ద్రోపరుచుచున్నాను. గ్రామ పంచాయతీ ఉపసర్పంచునైన రామాయి నవీన్ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నా విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేరన ప్రమాణం చేయుచున్నాను సత్యనిష్టతో ద్రోహపరచుచున్నాను. వార్డు మెంబర్ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నా విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర ప్రమాణం చేయుచున్నాను సత్యనిష్టతో ద్రోహపరచుచున్నాను. సర్పంచులు మూడు గ్రామ పంచాయతీ సర్పంచునైన శ్రీ వెంకటాపూర్ రాజేంద్ర, నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదని భగవంతుని పేర ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్టతో దీనిని ద్రోహపరుచున్నాను. గ్రామసభ నియమాలకు కట్టుబడి ఉండి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలు పాటిస్తానని, భయము కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు లేకుండా రాజ్యాంగ శాసనాలను అనుసరించి గ్రామ ప్రజలందరికీ సమాన న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సర్పంచ్గా ప్రజలు అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాల నుంచి ఎన్నుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వారు ఏ నమ్మకంతో అయితే నన్ను ఎన్నుకున్నారో, సో అదే నమ్మకంగా వచ్చే 365 రోజుల సంవత్సరం గల 5 సంవత్సరాలు కంపల్సరిగా ప్రతి క్షణము ప్రజల మేరు కొరకై ప్రతి ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఒక కొడుకుని, ఒక తమ్ముడిని పనిచేస్తానని, వారి సమస్యలు ఏదైనా నా సొంత సమస్యలుగా అనుకుని వాటిని ప్రభుత్వ పెద్దలకు కానీ, ప్రభుత్వ అధికారులకు కానీ, పైన ఎమ్మెల్యే కానీ, ఎంపీ వారికి కానీ, సీఎం వారికి అయినా సరే, ముదోళ్ళ యొక్క ప్రజల ఆశయాల సాధనకై ఏదైతే వీళ్ళు నన్ను ఎంచుకున్నారో, చిన్న వయసులో అయినా సరే వాళ్ళు ఏమనుకున్నారంటే ఎంత కొంత చేయగలని ఆశ, ఏదైతే ఆశ మీద నన్ను ఇక్కడ గెలిపించారో, సో ఆశయాల సాధనకి కంపల్సరీ ప్రతి క్షణం నేను పోరాడుతాను. దానికి ప్రజలు మీ అందరి సహకారం నాకు అవసరం. ఇప్పుడైతే ఎంతమంది ఎలా ఇచ్చారో ఈ 10 రోజుల్లో, రాబోయే 5 సంవత్సరాలు కూడా ప్రతి వార్డు మెంబర్ సభ్యుడు కూడా, ప్రతి డిప్యూటీ సభ్యుడు కానీ, ప్రెసిడెంట్ కానీ, ఎంపీపీ కానీ, వీళ్ళందరూ డిప్యూటీసులు కానీ, మీ అందరి సహకారం, మనందరు కలిసి ముదోలుకి పునర్వైభవం జో వ్యాలీ. మరి నాకు మరో అనుభూతి, గత 5.5 సంవత్సరాల క్రితం నేను కూడా సర్పంచ్గా ఎన్నుకోబడి ఇక్కడే ప్రమాణ స్వీకారం చేసుకున్న రోజులు నాకు జ్ఞాపకం వస్తున్నాయి. మరి చాలా సంతోషం అనేవి రెండూ సమానమే. గెలిచినవాడు గొప్ప, ఓడినవాడు తక్కువ కాదు. మరి ఏదైతే ముదోలు గ్రామ ప్రజలు, గ్రామస్తులు అందరికీ పేరు పేరున ఈ కార్యక్రమానికి రాజేందర్ గారి, సర్పంచ్ గారి మరియు వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు డాక్టర్ రాజేశ్వరరావు గారు. లోకేశ్వర మండల్ కే గ్రామ పంచాయత్ ఎలక్షన్ మే నవ మున్తఖబా సర్పంచ్ ఔర్ వార్డ్ మెంబర్స్ నే ఆజ్ హలఫ్ లియా ఔర్ ఇస్ బాత్ కా అహద్ కియా కే అవామ్
के मसाइल और ग्राम पंचायत को तरक्की दिलाने उनका अव्वलिन फर्ज है। उसके लिए आप तमाम का ताउन जरूरी है। अवाम और बाद इन्होंने अवाम का शुक्रिया अदा किया। పదవి చేపట్టే ముందు ప్రతిజ్ఞ చేసిన తర్వాత ప్రమాణ స్వీకారం స్పెషల్ ఆఫీసర్ సర్పంచమైన సిరుమణి ఎర్రవ్వ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుని పేర ప్రమాణం చేయుచున్నాను। గ్రామ పంచాయతీ సర్పంచులైన నేను గంటగారి వెంకటరమారెడ్డి कुंटारा मंडल के ग्राम पंचायत ओला के सरपंच कनीस फातिमा और वार्ड मेंबर्स ने रिटर्निंग ऑफिसर के हाथों हलफ लिया। कनीस फातिमा ने ओला के अवाम का शुक्रिया अदा किया और कहा कि अवाम जिस भरोसे से मुझे वोट डाला है उसी तरह से मैं उनके भरोसे को पूरा करने की कोशिश करूंगी। अवाम उर्दू न्यूज बुलेटिन यहीं खत्म होता है। कल फिर मिलेंगे इसी वक्त। इजाजत दीजिए अशफाक अहमद को।